తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై బీజేపీ ఎంపీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఢిల్లీ లిక్కర్ పాలసీయే అమలవుతుందన్నారు. ఢిల్లీ ఓబ్రాయ్ హోటల్ రూమ్లో ఎక్సైజ్ పాలసీ రూపొందించారని తెలిపారు. కేసీఆర్ కుటుంబ సభ్యులతో సమావేశమైన మనీష్ సిసోడియా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. सेम पॉलिसी पंजाब में लागू कराई है. उन्होंने ही मनीष सिसोदिया के साथ मिलकर, अरविंद केजरीवाल के साथ मिलकर ये पूरा प्लान बनाया और ये पॉलिसी उनके राज्य में भी चलती है तेलंगाना में, और इस पॉलिसी को वो पश्चिम बंगाल में भी चालू करवाया है. केसीआर के परिवार के लोगों ने, यहाँ के जो L1 लाइसेंस होल्डर थे, पहले वो अपने लोग बनाए और पहली इंस्टॉलमेंट जो मनीष सिसोदिया को मिली, आम आदमी पार्टी को मिली, वो 150 करोड़ रुपए की थी. 150 करोड़ रुपया सबसे पहले डील में इनको मिला. वो जो लोग आते थे तेलंगाना से, उन लोगों ने पहली इंस्टॉलमेंट इनको 150 करोड़ रुपया दिया और उसके बदले में तय हुआ कि जो L1 का जो कमीशन है वो कमीशन पहले हम लेंगे, हम इसका प्रॉफिट कमाएंगे, उसके बाद में आप इस काम को कर सकते हैं. కొత్త ప్లేస్ విజిట్ చేశారా? మీ అనుభవాలేంటి? అక్కడి సంగతులేంటి? లాక్డౌన్ లో కొత్తగా ఏం నేర్చుకున్నారు? కొత్త వంటకాలు ట్రై చేస్తున్నారా? ప్రేమ, పెళ్లి, చదువు, లీగల్, పర్సనల్ లైఫ్ ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్స్ కావాలా? నలుగురితో పంచుకోవాలనుకున్న ఏ విషయమైనా info@sakshi.com కు మెయిల్ చేయండి. www.sakshi.com లో మీరు పంపే విషయాన్ని పబ్లిష్ చేస్తాం. మీ ప్రయాణానికి మేం సాక్షి.